वेलकम बैक टू स्पेशल एडिशन आंध्र प्रदेश शासन सभलो माजी सीएम चंद्रबाबु नायडु पैन अला कुटुंब सभ्युल पैन अधिकार पक्ष सभ्युलु चेसिन व्याख्यल पट्ल जनसेन अधिनेत पवन कल्याण कूडा अभ्यंतरं व्यक्तं चेशारु। ओ पक्क వరదలతో రాయలసీమ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అవుతుంటే ఆ ప్రాంతంలో రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులపైన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు। ఆయన చంద్రబాబు నాయుడు పైన వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు। తిరుపతి నుంచి అప్డేట్స్ తెలుసుకుందాం। తిరుపతిలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబుపై అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు। అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ అందిస్తారు। దినేష్, ఓవర్ టు యూ। థాంక్ యూ సార్. ఈ జరిగినటువంటి పరిణామాలు బీజేపీ నేత శాంతారెడ్డి కూడా ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల ఇలాంటి పోకడం మంచిది కాదని చెప్పి ఆమె ఆ ప్రకటనలో చెప్పారు. ఇక టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, మా చెప్పండి. ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన చూస్తే మరి అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైనటువంటి రాజకీయ గుడి లాంటిది. అటువంటి గుడిలో ఈ రోజున కలుషితమైపోయి మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలు అపవిత్రం చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ అని ప్రపంచ నాయకుడిగా కూడా పేరెందుకున్నటువంటి నాయకుడిని కించపరచాలని అతన్ని మరి మానసికంగా కృంగదీసి అతన్ని తొలగించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారంతా కూడా కుట్రలు పన్ని రోజున 150 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక కౌరవ సభలో ఏ మాదిరి కౌరవులు పాటు పడుతుంటారో ఆ విధమైనటువంటి పడరాని పాటలు పడుతూ మరి ధర్మరాజు అయినటువంటి ధర్మ నిరతికి పేరైనటువంటి మరి చంద్రబాబు నాయుడు గారిని కంట తడపట్టించడం అనేది మరి ఏమంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మరి ఒక దుష్ప్రభావంగా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. వారి దొంగ ఓట్లు వారి రాజకీయం అనేదే మరి అందరూ చూస్తున్నారు. ఇప్పుడు గత 2.5 సంవత్సరంగా కూడా పరిపాలన కానివ్వండి ఎలక్షన్స్ కానివ్వండి అన్నీ కూడా మరి ఎవరికి ప్రజలకు ఏమాత్రం కూడా అందుబాటులో లేని విధంగా ప్రజాక్షేమకరంగా లేని విధంగా వారు పరిపాలన చేస్తున్నారు అని ఇప్పటికే ప్రజలందరూ గమనించారు.